హాయ్ వీర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని మూఢనమ్మకాలు. మనము ఏదైనా పని మీద బయలుదేరినప్పుడు ఎవరైతే తుమ్మితే ఆగిపోతామో, అలాగే గుమ్మంలో ఇల్లు ఎదురైతే ఆగిపోతామో, వీటి వల్ల పని అవ్వదేమో అన్న నమ్మకం, ఇలాంటి నమ్మకాలను కూడా మూఢనమ్మకాలు అంటారు. మూఢనమ్మకాలు వివిధ దేశాల సంస్కృతుల్లో ప్రబలంగా విస్తరించిన నమ్మకాలు. ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివిగా కనిపిస్తున్నాయి. ఈ రెండవ తరగతికి చెందిన నమ్మకాలని మూఢనమ్మకాలు అంటారు. ఈ మూఢనమ్మకాలు ఎక్కువగా చదువుకోని వారిలో, గ్రామాలలోనూ, ఆదివాసి గిరిజన సమూహాలలో కనిపిస్తాయి. ఒత్తిడి కారణంగా మనలో మూఢనమ్మకాలు ప్రబలుతాయని బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ రుగ్మత వల్ల ఆచార వ్యవహారాలపై నమ్మకం పెరుగుతుంది. ఫలితంగా అవాస్తవమైన అంశాలు కూడా నిజంగానే ఉన్నట్లుగానే భ్రమపడతారని పరిశోధకులు తెలిపారు. ఇటువంటివి మనకు చాలా ఉన్నాయి. విదేశీయులకు ఇలాంటివి ఉండవు. వాళ్ళు మనకన్నా గొప్ప నాగరికులు, ఆధునిక భావజాలము కలవాళ్ళు అని మనం అనుకుంటాము. కానీ ఈ మూఢనమ్మకాల విషయంలో వాళ్ళు మనకు ఏమాత్రం తీసిపోరు. వాళ్లకు ఉండే మూఢనమ్మకాలు వాళ్ళవి టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఏ దిశలైనా వీటికి అతీతము కారు అని నిరూపిస్తున్నాయి. మూఢనమ్మకం అంటే పేరులోనే ఉంది, వీటికి ఏ విధమైన లాజిక్ కానీ సైంటిఫిక్ రీజన్ కానీ ఉండదు. ఏదో పెద్దవాళ్ళు చెబుతారు, ఇంకా అందరూ తరతరాలుగా నమ్ముతారు. ఎవరు ప్రశ్నించారు, ఎవరు వీటిని బ్రేక్ చేయడానికి ప్రయత్నించారు. ఎవరి భయం వాళ్ళది, ఎవరు మాత్రం చెడును ఆశిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటువంటి కొన్ని మూఢనమ్మకాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. హుషారుగా ఉన్నప్పుడు లేదా షవర్బాత్ చేస్తున్నప్పుడు సాధారణంగా చాలామందికి ఈల వేస్తుండడం అలవాటు. అది సంతోషాన్ని తెలియజేసే ఒక ప్రక్రియ. అన్ని చోట్ల అది పనిచేస్తుంది. కానీ లిథువేనియాలో మాత్రం ఇండోర్లో, అంటే బాత్రూంలలో స్నానాలు చేసేటప్పుడు లేదా గదులలో ఈల వేయకూడదు. అలా చేస్తే వాళ్ళు దయ్యాలను ఆహ్వానించినట్లే అని వారి మూఢనమ్మకం. పోనీలండి, ఆరు బయట ప్రదేశాల్లో ఈల వేసుకొనిస్తున్నారు, అంతవరకు సంతోషం. సిరియాలో యోయో బొమ్మలను 1933లోనే నిషేధించారు. ఎందుకో తెలుసా? అక్కడి స్థానికులు ఈ యోయో బొమ్మలు కరువు కాటకాలకు కారణమని నమ్ముతారు. అందుచేత ప్రభుత్వం వారి మూఢనమ్మకాన్ని గౌరవిస్తూ ఆ బొమ్మలను నిషేధించింది. జర్మనీలో చేయకూడని పెద్ద తప్పు ఏమిటంటే, ముఖ్యంగా నావికుడు అయితే సిగరెట్ను కొవ్వొత్తితో వెలిగించుకోకూడదు. ఈ విధమైన మూఢనమ్మకానికి కారణం జర్మనీలో నావికులు అగ్గిపెట్టెల మీద సంపాదించేవారట. అగ్గిపెట్టెల అమ్మకానికి ఈ విధమైన మూఢనమ్మకాన్ని ప్రజల్లో వ్యాప్తి చేశారని అంటారు. మీకు కుట్లు అల్లికలు ఇష్టమైతే ఇళ్లలోనే ఆ పనులు చేసుకోండి. ఐస్లాండ్లో మీరు కుట్లు అల్లికలు బయట చేస్తే వసంత ఋతువు ఆలస్యంగా ప్రారంభమవుతుంది, అంటే చలికాలం పొడిగింపబడుతుంది అని అక్కడి స్థానికుల మూఢనమ్మకం. దక్షిణ కొరియా వాసులకు ఉన్న మూఢనమ్మకం ఏమిటి అంటే, కూర్చున్నప్పుడు కాళ్లను ఊపడం చేస్తే అష్టదరిద్రం దాపురిస్తుంది అని మనలో కూడా పెద్దవాళ్ళు అలా కాళ్ళు ఊపరాదని కూడా అంటారు. పెన్సిల్వేనియా జర్మన్ క్రిస్టియన్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ల మధ్య కాలంలో బట్టలు మార్చటం లేదా శవర్పాత చేయటం మంచిది కాదు అని అంటారు. అటువంటి పని దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందంట. తూర్పు యూరోప్ అంతటా ఉప్పు లేదా మిరియాల పొడి, అంటే పెప్పర్ను క్రింద చల్లకూడదు. ఈ మూఢనమ్మకానికి కొంత చారిత్రాత్మక కారణం ఉంది. ఏమిటి అంటే, పూర్వం ఈ రెండు చాలా ఖరీదైనవి కాబట్టి వీటిని క్రింద పడేసి వృధా చేయకూడదు అని వారి ఉద్దేశం. జర్మన్ నావికులకు కూడా ఇటువంటి నమ్మకం ఉంది. అజర్బైజాన్ ప్రజలు ఒక అడుగు ముందుకు వెళ్ళి ఆ విధముగా ఉప్పు లేదా మిరియాల పొడిని క్రింద పారబోస్తే చెడు ఫలితాలు దాపరిస్తాయని నమ్ముతారు. సెర్బియాలో మీకు తారసపడిన అప్పుడే పుట్టిన నెలల శిశువులను అందవిహీనంగా ఉన్నారని, అనాలని బాగున్నా కూడా అలా చేస్తే ఆ తల్లిదండ్రులు మీకు ధన్యవాదాలు చెబుతారు. వినటానికి కొద్దిగా ఆశ్చర్యంగానూ వింతగానూ ఉంటుంది. శిశువులను అందంగా ఉన్నారంటే వాళ్ళు బాగా ఎదగరని వాళ్ళ నమ్మకం. మనకు కూడా ఇంచుమించు అదే అభిప్రాయం ఉంది కూడా. దిష్టి తగులుతుందని అంటాము, కానీ మనం మన పిల్లలను బాగా లేరు అని అనిపించుకోము. ఎందుకంటే కాకి పిల్ల కాకికి కూడా ముద్దే కదా. రష్యన్లకు పూలగుచ్చాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా సరి సంఖ్యలో పూలు ఇవ్వకూడదు. అలా ఇచ్చేది అంత్యక్రియలప్పుడే. అలాగే ఇచ్చే పూలగుచ్చంలో పసుపు రంగు పూలు ఉండకుండా జాగ్రత్త పడాలి. రష్యాలో ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే వారికి పసుపు రంగు పూలు ఇస్తే సరిపోతుంది. అంతటితో వారికి మనకు మధ్య ఉన్న రొమాంటిక్ రిలేషన్షిప్ అంతమవుతుంది. ఎందుకంటే రష్యాలో పసుపు రంగు పూలు వంధ్యత్వానికి గుర్తు కాబట్టి రష్యాలో ఆడవాళ్లకు ఎప్పుడూ పసుపు రంగు పూలు ఇవ్వకూడదు.
అర్జెంటీనాలో ప్రజలు ఎప్పుడూ వైన్ను పుచ్చకాయ వాటర్తో కలిపి తాగరు. అలా తాగడం వలన కడుపులో గడబిడ ప్రారంభమవుతుందని వారి నమ్మకం. యూరోపియన్ ప్రపంచంలో నల్లపిల్లిని చెడుకు గుర్తుగా పరిగణిస్తారు. మనకైతే ఏ పిల్లి అయినా చెడుకు గుర్తు, అందుకని పని మీద వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురైతే అపశకనం అంటారు. అలాగే కీన్యాలో గుడ్లగూబ అరుపు విన్నా, గుడ్లగూబను చూసినా అది చావుకు సంకేతం లేదా కష్టాలకు మూలం అని నమ్ముతారు. కొరియాలో స్త్రీలు సక్రమంగా ఆకారం లేని పండ్లను తెరను, అలా తింటే పుట్టే పిల్లలు కూడా వంకర టింకరగా పుడతారని నమ్ముతారు. మన వాళ్ళు కూడా అతుక్కుపోయిన అరటి పండ్లను తెరను, అలా చేస్తే కవలలు పుడతారని మన నమ్మకం. టర్కీలోని సాంస్కృతిక శాఖ వారు ఆ దేశంలోని పౌరులను చంద్రబింబము పడిన నీటిని త్రాగకూడదని నిషేధిస్తారు. అటువంటి నీరు అశుభాలను తెస్తుందని సాక్షాత్తు ప్రభుత్వ శాఖే చెబుతుంది. వెల్ష్ స్త్రీలు వారి శిశువులకు గోళ్లు కత్తిరించరు, ఆ విధంగా చేస్తే ఆ శిశువు దొంగగా మారతాడని నమ్మకం. కాబట్టి తల్లి శిశువుకు 6 నెలల వయసు వచ్చేదాకా గోళ్లను ట్రిమ్ చేస్తుంది కానీ చేస్తారు లేదా తల్లి నోటితో గోళ్లను కొరుకుతుంది. జపాన్లో తెల్లపాము ఎదురు పడితే అదృష్ట దేవత కనిపించిందంటారు. ఉత్తర దిశలో తల ఉంచి నిద్రిస్తే అది శాశ్వత నిద్రేనట. మరణించిన వారిని తలను ఉత్తర దిశలో ఉంచి అంత్యక్రియలు నిర్వహిస్తారు. 4 అంకెను అశుభ సూచకంగా పరిగణిస్తారు. ఇండోనేషియా, జకార్తా 9 అంకెను దురదృష్టకరమైనదిగా పరిగణిస్తుంటాయి. ఈ అధ్యక్షుడు నష్టజాతకుడు. సునామీ భూకంపానికి దేశ అధ్యక్షుని దురదృష్ట జాతకమే కారణమని అంటారు. గ్రీకు దేశస్థులు రక్షగా ఎర్రరాతి తాయెత్తును ధరించేవారు. పాండురోగానికి స్ఫటిక రక్షలు ఉపయోగించేవారు. తెల్లగా ఉండి సప్తవర్ణాలను ప్రవహించే ఓపల్ చెట్టు ఆకులు పెట్టి పట్టుకుంటే మనిషి ఇతరులకు కనిపించకుండా సంచరించవని నమ్మేవారు. చైనాలో పుట్టిన ఆడపిల్లల పాదాలు పెద్దవిగా ఉంటే అష్టదరిద్రమని నమ్ముతారు. మనకు కూడా ఆ నమ్మకం ఉన్నది. పుట్టుకతో అలా ఉంటే మనం ఏమీ చేయము. కానీ చైనా వాళ్ళు పుట్టిన ఆడపిల్లల పాదాలకు పెద్దవి కాకుండా గట్టిగా గుడ్డలు చుడతారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు 13 అంకె అశుభము. ఎందుకంటే క్రీస్తును 13 మందితో కలిపి డిన్నర్ తీసుకుంటున్నప్పుడే సైనికులు బందీ చేసి సిలువ చేస్తారు. ఇవ్వండి ప్రపంచం నన్ములు ఉండే కొన్ని మూఢనమ్మకాలు. మన దేశంలో వస్తే ప్రాంతానికి ఒక్కొక్క రకమైన నమ్మకాలు కూడా ఉన్నాయి. వీటి మీద నేను వేరొక వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.